నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని తొర్రూరు డిఎస్పీ రఘు హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా మరిపిడి మండలం గుండెపూడిలో నకిలీ పత్తి విత్తనాల స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లుగా డిఎస్పీ రఘు తెలిపారు. గుండెపూడి శివార్లలోని సురేష్ అనే రైతుకు ఇచ్చిన వ్యవసాయ భూమి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా 2 బస్తాల్లో నిల్వ చేసిన పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. బీటీ 111కి సంబంధించిన 90 ప్యాకెట్ల విత్తనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనుగోలు చేసి గుండెపూడికి తీసుకువచ్చినట్లు గుర్తించారు. 2 బస్తాల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాల విలువ 1.35 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. నకిలీ విత్తనాల విక్రయ ముఠాకు చెందిన సురేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు తావు లేదన్నారు. అక్రమంగా నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడితే రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. లాస్ట్ ప్రెస్ మీట్ అంటే నాది డిస్ట్రిక్ట్ ఇది అక్కడ నుండి శివకుమార్ అనే అతను దీన్ని సప్లై చేసినట్టు తెలుస్తుంది. ఆ వివరాలు అతని అతన్ని ట్రేస్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కూడా పీడియాకు పెట్టడం జరుగుతుందని చెప్పి ఎస్పీ గారు మరి చెప్పిండ్రు. ఈ నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా ప్రజలు వెంటనే మరిపేడ సిఆర్ కానీ నాకు కానీ లేదంటే మా డిస్ట్రిక్ట్లో ఎస్పీ గారికి కానీ ఇంకెవరికైనా పోలీస్ అధికారులకు ఎవరికైనా కానీ 100 డయల్ చేసి కానీ ఇన్ఫామ్ తెలియజేయాల్సిందిగా రైతులకు మరియు ఇతర పౌరులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నకిలీ పత్తి విత్తనాల్లో పట్టుకోవడంలో ముఖ్య పాత్ర పోషించిన మరిపేడ సిఆర్ సాగర్ గారు, ఎస్ఐ గారు డి పవన్ కుమార్ గారు, వారి సిబ్బంది క్రాంతి కుమార్, సందీప్, వారందరినీ కూడా మిగతా సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. ఈ నకిలీ పత్తి విత్తనాలను టెస్టింగ్ కొరకు కూడా పంపడం జరుగుతుంది. ఇప్పుడు ఏవో గారు చెప్పినట్టు దీనికి సహకరించిన వ్యవసాయ శాఖ మన ఏవో గారు మరిపేడ ఏవో గారు వీరసింగ్ గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.